జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప సమీశ మోహనేనాథ జయ జయ ఈ వీడియోలో ముందుగా మీకు తెలియపరచడం రాశి ధనుస్సు రాశి. ఈ రాశి కలిగిన వారికి ఆశ్వీజ మాసం అంటే 10వ నెల అక్టోబర్ మాసంలో 1వ తారీఖు షష్ఠితో మొదలయ్యేటటువంటి ఈ తిథి నుండి 15వ తారీఖు షష్ఠి వరకు ఈ రాశి కలిగిన వారి యొక్క మాస ఫలితాలు, జాతక యొక్క ఫలిత ప్రభావాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరాలను తెలియపరుస్తాను. ముందుగా వీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే, ఈ రాశి కలిగిన వారిలో స్త్రీ పురుషులు ఇరువురిని కంపేర్ చేసి చూస్తే ముఖ్యంగా వీరికి నష్టం చేసేటటువంటి వ్యక్తులు అంటే వీరికి దగ్గరగా ఉన్నవారు, వీరితో కలిసి స్నేహంగా తిరిగేవారు, వీరికి పైగా మంచి మాటలు చెబుతూ కడుపులో విషబుద్ధి పెట్టుకొని ఏదో ఒకటి అనవసరమైన కొనుగోలు చేయించాలి, వీరిని అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టించాలి, లేకపోతే ఏదో ఒక విధంగా వీళ్ళని నష్టపరిచే విధంగా నడవించాలి, మనం నష్టపడింది కాక వీళ్ళని కూడా నష్టంలో పడేయాలి అని అది తప్పు అని తెలిసినా పక్కనే ఉన్నవారు, తమ అనుకున్నవారు, తమ కావాలనుకున్నవారే వీరిని ప్రమాదాల్లో పడేయటానికి మాత్రం ఈ సమయకాలంలో ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీరు ఎవరైతే మన అనుకుని నమ్ముతారో అటువంటి వారే వీరిని మట్టుపెట్టే ప్రయత్నాలు చేయటానికి కూడా ప్రయత్నాలు అధికంగా జరుగుతాయి. కాబట్టి ఒకరిని నమ్మి సలహాలు తీసుకోవటము, వారు చెప్పిన మాట నిజమే కదా అని తమకి అనుభవం ఉన్నా దాని గురించి అవగాహన ఉన్నా కానీ పక్కవారి మాట మీద మూర్ఖత్వంగా వెళ్ళటం వలన అధిక నష్టాలు, అధిక ప్రమాదాలు, మనం ఎందుకు తప్పు చేసామా అని బాధపడే పరిస్థితులు ఎక్కువ అవుతాయి. కాబట్టి ఆయా వ్యవహారాల్లోనూ తమ మనసుకు నచ్చింది, ఆలోచన నచ్చింది తగ్గట్టుకు నడుచుకోవటం చాలా మంచిది. ఇకపోతే వ్యక్తిగతంగాను ఆర్థికంగాను అంటే మనుషుల యొక్క ఆరోగ్యాలు, వారు చేయాలనుకున్నటువంటి పనులు, చేసేటటువంటి కార్యక్రమాలు కొంతవరకు చిన్న చిన్న పోస్ట్ పోన్లు పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఏదైనా ఒక పనిని చేద్దాం అనుకుంటే అది సకాలంలో పూర్తి కాకపోవటం, ఏదో ఒక పని వల్ల అది పెండింగ్ పడటం, అనుకున్న టైంలో అవ్వకపోవటం, అట్లాగా కొన్ని ఇబ్బందికరమైనటువంటి ప్రయత్నాలు కూడా ఎదురవటం కూడా జరుగుతాయి. అలాగే మరికొన్ని ఆర్థికపరమైన వ్యవహారాలు అంటే మనకి ఈ రోజున వీడు డబ్బులు ఇస్తాడు మనం, లేదంటే ఈరోజు వీరికి డబ్బులు కట్టాలి, పలానా రోజు నుంచి పేమెంట్ రావాలి, పలానా వారు మనకి పేమెంట్ ఇవ్వాలి, లేదంటే ఈ రూపాయి దశకిలో ఒక దగ్గర కట్టాలి, ఇటువంటి ఏవైతే ఆర్థికపరమైన సమస్యలు మనకి ఇస్తానన్న వాళ్ళు, ఇవ్వాల్సిన వాళ్ళు, కడతానన్న వారు, మనం కట్టాల్సిన వారు కూడా ఆయా పనులు కూడా పోస్ట్ పోన్లు అవ్వటం, ఆయా పనులు కూడా టయానికి రాకపోవటం అటువంటి పరిస్థితులు కూడా ఎదురవుతాయి. ఉద్యోగానికి సంబంధించిన వ్యవహారంలో మాత్రం కొంతమేర పర్వాలేదనే విధంగా ఉంటుంది. వ్యాపారంలో ఆశించినంత ఫలితాలు పెట్టుబడులు రాకపోవచ్చు. ఇంట్లో పిల్లలు, సంతానం, పిల్లల యొక్క ఆరోగ్యాల ప్రభావంగా పిల్లల శాస్త్రలు, వాళ్ళ ప్రవర్తనలు సరిగా లేకపోవడం వల్ల తల్లిదండ్రుల మధ్య కొన్ని గొడవలు, వివాదాలు మాత్రం ఎక్కువ అవుతాయి. అలాగే భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలు కాస్త విభేదాలుగా మారి కోపతాపాన్ని తీసుకునే కొన్ని నిర్ణయాల వల్ల విడిపోవడానికి కూడా కొన్ని పరిస్థితులు జరగవచ్చు. కాబట్టి ఆయా వ్యవహారాల్లో కూడా తగు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇకపోతే బంధుమిత్రులు ప్రయాణాలు, వివాహాలను, శుభకార్యక్రమాలను, ఫంక్షన్లను, ఏదో మొత్తానికి ఒక పార్టీలను ఇలాగా కొన్ని వ్యవహారాల్లో ఎక్కువగా పాల్గొనడానికి కొంతమంది ఆహ్వానించడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు. ఆయా వ్యవహారాలు కూడా తగు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇకపోతే ఈ రాశి కలిగిన వారికి అనవసరమైన ప్రయాణాలు, అలాగే మనకు సంబంధం లేని వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోవటాలు కొన్ని సమస్యలు తెచ్చిపెడతాయి. ఇకపోతే కొంతమంది స్త్రీలతోనూ, కొంతమంది స్త్రీలు పురుషులతోనూ కొన్ని మానసికమైన వేదనలు, వారిని నమ్మి ప్రశాంతం లేనటువంటి కొన్ని పరిస్థితులు జరుగుతాయి. ఆయా వ్యవహారంలో కూడా తగు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ రాశి కలిగినటువంటి వారికి మాత్రం ముఖ్యంగా సంఘంలో గౌరవ మర్యాదలని భంగం కలిగించడానికి, తమ మీద అపండాలు, అపవాదాలు వేయటానికి కొంతమంది ఎదురు చూస్తారు. అటువంటి వారి విషయంలో కూడా తగు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇకపోతే ఈ రాశి కలిగిన వారు వ్యక్తిగతంగా కానీ పర్సనల్గా కానీ తమ జాతకంలోనూ ఒకరికి చెప్పుకోలేని సమస్యలతోనూ ఏదైనా సతమతం అవుతూ ఆ విషయాలను ఏ విధంగా పరిష్కరించుకోవాలో తెలియక బాధపడుతుంటే తప్పకుండా మీరు
కింద కనబడుతున్న డిస్ప్లేలో కనబడుతున్న నెంబర్లకి కన్సిడర్ చేయండి. మీ సమస్య ఎటువంటిది ఉన్నా కూడా అది అపాయింట్మెంట్ ద్వారాగా మమ్మల్ని మీరు సంప్రదించి తగు సలహాలు సూచనలు కూడా తెలుసుకోవచ్చు. సర్వేజన సుఖనుభవంతో.